ఇక్కడ చేసే పని ఏంటి నాయకులకు ఉండే వాళ్ళంతా కూడా భూమి 5 లక్షలు కొని 60 లక్షలు కమ్మారు హౌస్ సైట్స్ కోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు మధ్య వ్యాపారం తెలంగాణ మధ్య ఇక్కడికి వస్తాది ఇక్కడ ఒక మహానాయకుడు ఉన్నాడు ఆయన ఏదో పెద్ద విర్ర వీగిపోతా ఉంటాడు ఎమ్మెల్యే కూడా లెక్కలేదు ఆయనకు నేను చెప్తున్నా నీ ఆటలు నా దగ్గర సాగో గట్టిగా అరిస్తే పెద్ద నాయకుడు అనుకుంటున్నావు కానీ అరవడం కాదు రౌడీజం చేయడం కాదు సేవ చేసే కార్యక్రమానికి నాంది పలుకు కానీ సేవ చేయలేని వ్యక్తివి రౌడీజం చేసే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి వీళ్ళ సైకో ఒక నాయకుడు ఉన్నాడు నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేస్తున్నాడు వీళ్ళందరినీ ఊరి మీద పంపిస్తున్నాడు మళ్ళా గంజాయి కూడా ఇస్తున్నాడు వీడికి ముందే కోతి కళ్ళు దాగింది ముళ్ళు కొట్టింది ఇంక మనం చెప్పక్కర్లా వీళ్ళ కథ డాన్సులు చేస్తా ఉంటారు గాని ఎవ్వరు భయపడక్కర్లా తాట తీస్తా వదిలిపెట్టే సమస్య లేదు ఏం తమ్ముళ్ళు ఇక్కడ ఒకసారి చూడండి 1400 కోట్ల రూపాయలతో ఏపీఐసి భూమి ఉంటే 1400 ఎకరాలు ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక్క ఇండస్ట్రీ రాలా ఇంకో పక్కన ఈ నంది కొట్టుకూరుకు తాగునీళ్ళ కోసం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చి వాళ్ళని 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారా మీకు ఆ నీళ్లు వచ్చాయా నీళ్లు మరి ఎట్లా మీకు కోపం రాదే రాలా ఒక తమ్ముడు చూపిస్తున్నాడు పక్కన మురిక్కాలవ ఆ మురిక్కాలు చూస్తే వాసన వస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పని చేయని వాళ్ళని ఈ మురిక్కాలలో ముంచేస్తే బుద్ధైనా వస్తాది వీడకు అంత దుర్మార్గులు వీళ్ళందరూ కూడా నేను అందుకనే అడుగుతున్నా తమ్ముళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాను నేను బటన్ నొక్కుతున్నానని బటన్ నొక్కడం కాదు బటన్ బొక్కుడు ఎక్కువైంది పైన బటన్ నొక్కుతాడు కింద ఇంకో బటన్ నొక్కుతాడు పైన 10 రూపాయలు పంపిస్తాడు కింద 90 రూపాయలు లాగేస్తాడు అవునా కాదా అన్నిట్లో అవినీతి ఉందా లేదా ఏం తమ్ముళ్ళు మీరు తాగే మద్యం ఏంటి అది మద్యమేనా అది తెచ్చాడు మా తమ్ముడు చూపిస్తున్నాడు చూడండి సార్ అని అలాంటి నాసిరకం మందులు మీకు ఇచ్చాడు ఏ బ్రాండీ షాపులైనా సరే బిల్లిస్తున్నారా మీకు ఎక్కడికి పోతుంది డబ్బులు తాడేపల్లి కొంపకపోతుంది మీకు బాధ ఏది మీ రక్తాన్ని తాగడం కదా ఇది అన్యాయం అవునా కదా మీ ఊర్లో ఒక తోపుడు ఉంటుంది అక్కడికి పోతే మీరు ఫోన్లో గూగుల్ పే కింద ఇవ్వచ్చిన డబ్బులు ఇక్కడ మీ తోపుడు బండ్లు ఇవ్వచ్చు బ్రాండీ షాపులు లేదు అంటే ఎలాంటి కిరాత కూడా మీరు చూడాలి ఈ ఊర్లో ఇసుక ఈ ఊరు దొరుకుతుందా మీకు ఎక్కడ దొరుకుతుంది హైదరాబాద్ లో బెంగళూరులో దొరుకుతుంది ఇక్కడ ఇసుక ఎవరు ఇసుక అసలు మీరు ఆలోచిస్తే అది కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలే ఉంటారు ఇసుకలు దంద మద్యం దంద భూగర్భ ఖనిజ సంపద దోపిడీ కడాన తమ్ముళ్ళు ఏమారితే మీ భూమి కూడా ఉండదు దాన్ని కూడా లాగేసుకుంటారు మీ ఆస్తులు కూడా లాగేసుకుంటారు మాట్లాడితే కరెంటు ఛార్జీలు పెరగతనే ఉన్నాయా కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి కరెంటు ఛార్జీలు 8 సార్లు పెరిగాయి అవునా కాదా ఆ రోజు నేను ఒక మాట చెప్పా మీకు జ్ఞాపకం ఉందా
నేను కరెంట్ ఛార్జీలు పెన్షన్ అని చెప్పాను, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెంచానా కరెంట్ ఛార్జీలు? ఒక రోజుకు కరెంట్ ఛార్జీలు తగ్గుతాయని చెప్పాను. ఇంకో పక్క సోలార్ ఉంది, భగవంతుడు మనకి ఎండనిచ్చాడు, ఎండ నుంచే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మిద్ది పైన సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఇంట్లో ఏసీ వేసి ఆ కరెంట్ వాడుకుని శుభ్రంగా మనం ఇంట్లో ఏం కావాలన్నా అన్ని పనులు చేసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్పానంటే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే, గాలితో వచ్చే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే, ఈ రెండు కూడా అనుసంధానం చేసుకుంటే, ఇక్కడే మీరు చూశారు పంప్డ్ ఎనర్జీ అని ఇంకొక ప్రాజెక్ట్ ఇచ్చారు. అంటే నీళ్లు పైకి పంపించి ఆ నీళ్లు అవసరమైనప్పుడు కానీ కిందికి పంపిస్తే, టబ్బైని పంపిస్తే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అంటే 24 గంటలు కరెంటు కావాలంటే ఎండ ఉన్నప్పుడు సోలార్ వస్తుంది, గాలి ఉన్నప్పుడు విండ్ వస్తుంది, ఇవి రెండు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ కింద ఆ నీళ్లు వదిలిపెడితే కరెంటు వస్తుంది. అంటే ఇవన్నీ చేస్తే కరెంటు రేట్లు పెంచాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు రేట్లు పెంచాల్సిన పని లేదు. భారతదేశం ప్రపంచానికి అగ్రదేశంగా తయారవుతుంది. అది తయారు కావాలంటే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలను నాంది పలకాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ కొత్త కరెంటు పాలసీ తీసుకొస్తా. ఆ విషయాలు మళ్ళా ఒకసారి మీతో మాట్లాడతా. కరెంటు ఛార్జీలు తగ్గకుండా పెంచకుండా తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా మందు బాబులు కూడా శుభవార్త, మీరు కూడా అదే పడద్దండి, రేట్లు తగ్గిస్తా, మంచి మద్యం వస్తుంది, అది కూడా మీకు బాధ లేదు. ఇంకో పక్కన నేను నిన్నే ఒక కార్యక్రమం ఇచ్చాను మహానాళ్ళలో, సూపర్ సిక్స్ అని పెట్టా. మా ఆడబిడ్డలకు మహాశక్తి ఇచ్చా. ఏవో మా జ్ఞాపకం వచ్చిందా మీ దారికి? ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా అమ్మ ఒడి కాదు అమ్మకు వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా. మీ పిల్లల్ని చదివిస్తా. ఇప్పుడేమన్నాడు, ఎన్నికల ముందు అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒక్కరికే అన్నాడు. దాంట్లో మళ్ళీ 13,000 12,000 మొన్నే బటన్ నొక్కాడు, వచ్చిందా డబ్బులు మీకు? వచ్చిందా డబ్బులు మీకు? ఒట్టొట్టి బటనే ఇది. అందుకే నేను అమ్మకు వందనం కార్యక్రమాలు, పిల్లలే మనకు ఆస్తి, ప్రజలే మనకు పెద్ద ఆస్తి, వీళ్ళకు గాని ఆ శక్తిని ఇస్తే ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన వ్యక్తులుగా తయారవుతారు. ఇంకొకటి ఇచ్చాను మా ఆడబిడ్డలకి, నెల నెల ఒక అన్నగా పాకెట్ మనీ పంపిస్తున్నా ప్రతి ఒక్క మహిళకు 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద. మీరు భర్తను అడగక్కర్లా, అమ్మను అడగక్కర్లా, నాన్న అడగక్కర్లా, అన్న ఉన్నాడు, నేనే పంపిస్తా మీకు. మూడోది, ఎక్కడన్నా పోవాలంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వెళ్ళండి, పోయేసండి, ఉచిత ప్రయాణ సౌకర్యం. నాలుగోది, ధరలు పెంచారు. మూడు, గ్యాస్ సిలిండర్ నేనే దీపం పెట్టా, నేనే గ్యాస్ ఇచ్చా, దీపం ఆర్పేశారు, మళ్ళీ వెలిగిస్తా. మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఇస్తానని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నా. నేను కష్టపడేది నా సంపాదన ఈ ప్రజల కోసమే, మీకోసమే అన్ని పనులు చేస్తారని మరొక్కసారి హామీ ఇస్తున్నా.